ఆదికాండము 8వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. ద బుక్ ఆఫ్ జెనెసిస్ చాప్టర్ 8 and verse 1. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకునెను. దేవుడు ఏం చేశారట? జ్ఞాపకం చేసుకున్నాడట. నేను అనుకుంటాను ఒకవేళ దేవుడు ఆ సందర్భంలో నోవహును మరియు అతని చుట్టూ ఉన్న జంతువులను పశువులను జ్ఞాపకం చేసుకోకపోయి ఉంటే, యూజువల్గా ఎవరైనా నదిలో పడిపోయి చచ్చిపోయారనుకోండి, లేదా సముద్రంలో మునిగిపోయి చచ్చిపోయారనుకోండి, వాళ్ళని జలసమాధి అంటారు. ఎప్పుడు ఏ సమాధి అంటారు? జలసమాధి. ఇంకా ఓడ మునిగిపోయి, ఓడ పగిలిపోయి గనక చనిపోతే ఇంకా వారిని ఇంకెవరు సమాధి చేసేవాళ్ళు ఉండరు కాబట్టి వారు జలసమాధి అయిపోయారంటారు చాలామంది. నేను అనుకుంటాను నోవహును అతనితో ఉన్న ఆ చుట్టూ ఉన్న జంతువుల్ని పక్షుల్ని గనక దేవుడు జ్ఞాపకం చేసుకునకపోయి ఉంటే ఓడ సమాధి అయిపోయినేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇంకా ఓడలోనే చనిపోతారు వాళ్ళు. అప్పటికే సంవత్సరం పైన అయిపోయింది. నోవహు ఓడలో ప్రవేశించి ఎంతకాలం అయింది? సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సర కాలంలో నోవహు ఆ లోపల ఉన్న జంతువులకు పక్షులందరికీ కూడా ఆహారాన్ని సిద్ధపరుచుకుని వెళ్ళాడట. నోవహును మనం చాలా తక్కువగా కొన్నిసార్లు అంచనా వేస్తాం, కానీ అతనుకున్న ప్రిపరేషన్ కానీ, ఇన్ని రోజులు అతను ఓడలో ఉంటాడు కనుక ఏ జంతువులకు ఎలాంటి ఆహారం కావాలి? ఏమన్నా అన్ని జంతువులు ఒకే రకమైన ఆహారం తింటాయా? మనుషులమైన మనమే తినేది అన్నమైనప్పటికీ కూడా దానిలో కలుపుకునే కూరలు రకరకాల వెరైటీలు, రోజు రోజుకి మార్పు. రోజు ఒకే కూర వండితే ఒప్పుకుంటాడా భర్త? ఇంకా చంపేస్తావా ఈ కూరలతో? రోజు ఒకే కూర వండేస్తున్నావు, ఇంక నేను బతకద్దా అన్నట్టుగా కొంతమంది మాట్లాడి భార్యలను ఇబ్బంది పెడుతూ ఉంటారు. కానీ ఆ లోపల ఉన్న జంతువులు పక్షులు వీటన్నిటికీ కూడా ఆహారాన్ని సిద్ధపరచుకుని నోవహు వెళ్ళాడు. రోజు రోజు గతించిపోతున్నప్పుడు ఆహార నిల్వలు జరిగిపోతూ ఉండుండొచ్చు. ఆ సందర్భంలో దేవుడే కనుక నోవహును జ్ఞాపకం చేసుకునకపోయి ఉంటే నోవహు పరిస్థితి ఏమవునా అని. ఓడలోనికి ప్రవేశపెట్టబడిన నోవహు సుమారుగా సంవత్సరం పైనే ఆ ఓడలో ఉండగా దేవుడు అతని జ్ఞాపకం చేసుకున్న తర్వాత మనం ఆ 8వ అధ్యాయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే, దట్ ఆర్క్ వాజ్ రెస్టెడ్ ఆన్ ఎ మౌంట్ కాల్డ్ అరారాత్. అరారాత్ అనే కొండల మీద ఆ ఓడ వెళ్ళి ఏం చేసింది? నిలిచింది అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రభునందు ప్రియులారు జాగ్రత్తగా గమనించండి, నోవహును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ తరము వారిలో నోవహు దేవుని ఎదుట నీతిమంతుడుగా ఉన్నాడు. మనుషుల ఎదుట నీతిమంతులుగా ఉండాలని కొంతమంది ప్రయత్నం చేస్తారేమో, చాలా మంచివాళ్ళు కనిపించడానికి మంచి మాటలు, మంచి క్రియలు, మంచి పనులు ఇలాంటివన్నీ మనుషుల ఎదుట చేస్తూ ఉంటామేమో, కానీ కొన్నిసార్లు మన ప్రవర్తన దేవుని ఎదుట ఎలా ఉందనేది పరీక్ష చేసుకోవాలి. ఆది మధ్యాంతరహితుడైన దేవుడు సర్వ జగత్తును పరిశీలన చేస్తున్నప్పుడు ఆయన దృష్టిలో, ఆయన కనుచూపులో మనము నీతిమంతులుగా ఉండగలుగుతున్నామా? మంచి వ్యక్తులుగా ఉండగలుగుతున్నామా? దేవుని మెప్పించే వ్యక్తులుగా మనం ఉండగలుగుతున్నామా? చాలామంది క్రైస్తవులు ఈ రోజున దేవుని నొప్పిస్తున్నారు, కానీ దేవుని ఏం చేయట్లేదు, మెప్పించట్లేదు. అందులో ప్రశ్న వేసుకుందాం, మనం దేవుణ్ణి మెప్పించే క్రైస్తవులుగా ఉన్నామా లేదా దేవుణ్ణి నొప్పించే క్రైస్తవులుగా ఉన్నామా? ఉదయం లేచిందని రాత్రి పడుకునేదాకా మనం చేసే పనుల్లో ఎన్ని పనుల ద్వారా దేవునికి మహిమ వస్తుంది? మనం మాట్లాడే మాటల ద్వారా, ఎన్ని మాటల ద్వారా దేవునికి మహిమ వస్తుంది, ఘనత వస్తుంది? ఆలోచించేయండి. చాలాసార్లు ప్రభువును నొప్పించి బాధించే వ్యక్తులుగా మనం ఉంటున్నామేమో. ఉదయం లేచిన రాత్రి పడుకునేదాకా ఎన్నో పనులు చేస్తాం, ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం. చాలాసార్లు మీకు చెబుతున్నాను, స్త్రీలట ఒక రోజులో తక్కువ లేదంటే తక్కువ 25,000 మాటలు మాట్లాడతారట. చెప్పండి ఎన్ని వేల మాటలు? 25,000 words. తక్కువ లేదంటే 25,000 మాటలు. ఒక A4 పేపర్ మీరు తీసుకున్నారనుకోండి, వైట్ పేపర్, దాన్ని మొదటి నుండి చివరి వరకు 400 మాటలు రాయొచ్చు మనం. 400 మాటలు ఒక A4 పేపర్లు. నేను చాలా న్యూస్ పేపర్లకు ఆర్టికల్కి ఆర్టికల్స్ రాస్తూ ఉంటాను కాబట్టి వాళ్ళు అంటారు, వెస్లీ గారు ఈ ఆర్టికల్లు 500 words ఉండాలండి లేదా 400 words సరిపోతాయండి, మాకున్న స్పేస్ను బట్టి ఒక 700 words మీరు ఆర్టికల్ రాయాల్సి ఉంటుంది అన్నప్పుడు ఎగ్జాక్ట్గా వారికి కావాల్సిన ఆ సైజులో ఆర్టికల్స్ రాయాల్సి ఉంటాయి. ఆ తర్వాత కొన్ని న్యూస్ లెటర్స్లో ఒకవేళ పేజీలు రాయాలంటే వెస్లీ గారు ఈ ఫాంట్ సైజులో ఇన్ని పేజీలు మాకు ఆర్టికల్ రావాలన్నప్పుడు కంప్యూటర్లో సెట్ చేసుకుని, ఇంకా ఇదివరకైతే పేపర్ మీద రాసి మన వాళ్ళకి ఇచ్చేవాడిని టైప్ చేయమని, ఇంక ఇప్పుడు అంత టైం కూడా నాకు లేక నేనే డైరెక్ట్గా కంప్యూటర్లో టైప్ చేసి పంపించేయడమే ఆర్టికల్స్ అన్నీ కూడా.
సో ఒక పేజ్లో ఏ ఫోర్ పేజ్లో మహా అయితే ఒక 400 నుంచి ఒక 500 లేదా ఒక 600 వర్డ్స్ పడతాయేమో. ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, స్త్రీలు రోజు మాట్లాడే మాటలు ఏ ఫోర్ పేజీలో ఒకవేళ రికార్డ్ చేస్తే ఈ మాత్రం అవుతాయి రెండొంతర్లు. పురుషులు ఒక 9,000 మాటలు మాట్లాడతారట, అందులో పురుషులను కొంచెం అభినందించవచ్చు, 9,000 మాటలు మాట్లాడేవాళ్ళు. ఈ మాటలన్నింటిలో కూడా ఎన్ని మాటలు దేవునికి మహిమకరంగా ఉన్నాయి. యూజువల్గా మనం ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాం. కొంతమంది చూడండి చాటర్ బాక్స్ లాగా మాట్లాడుతూనే ఉంటారు, ఇంకా ఆ ఎదుటివారు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోరు. నాకు ఇలాంటి వాళ్ళు చాలా తారసపడతూ ఉంటారు, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు కొంతమంది కలవడానికి. వాళ్ళు సరే అమ్మ మీరు చెప్పండి అనగానే చెప్తారు, అమ్మ ఆగండి అంటే ఇంకా ఆగరేక చెప్పుకుంటానే వెళ్తారు. అలా సరే ఇంకా ఓపుకున్నంతసేపు విన్న తర్వాత ఇక ఎంత ఆపుదా ఉన్నా కొంతమంది మాట్లాడుతూనే ఉంటారు. కొన్నిసార్లు ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది అలాంటి పరిస్థితి, ఎందుకంటే ఏదో మీటింగో ఏదో ఒక జూమ్ కాన్ఫరెన్సో నేను లైన్అప్ చేసుకుని ఉంటాను, ఇంకా వాళ్ళు ఆగపోయేసరికి స్తోత్రం అమ్మ లేవండి ప్రార్థన చేస్తానని చెప్పి ఇంక మరి నేను చెప్పేది ఏముండదు, ఇంకా ప్రార్థన చేసి పంపించేయడమే. పౌలు భక్తుడు ఎందుకన్నాడు, దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనివ్వకుండా సమయాన్ని ఏం చేసుకోమన్నాడు, సద్వినియోగం చేసుకోమన్నాడు. ఒక సక్సెస్ఫుల్ పర్సన్కి ఒక ఫెయిల్యూర్లో ఉన్న వ్యక్తికి తేడా ఏంటో తెలుసా, సక్సెస్ సాధిస్తున్న వారు కొన్ని సందర్భాల్లో సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం వాళ్ళకి తెలుసు, ఫెయిల్ అయిపోతున్నవారు అంటే ఫెయిల్ అంటే నేను పరీక్షల గురించే మాట్లాడడం, అలా జీవితంలో ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలియట్లేదు, సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలియట్లేదు. నదీ జలాలు కొన్నిసార్లు వస్తున్నప్పుడు వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకున్నప్పుడు ఆనకట్టలు కట్టి బ్యారేజీలు కట్టి బ్రిడ్జిలు కట్టి ఆ వాటర్ని జాగ్రత్తగా పొదుపు చేసి ఆ తర్వాత కాలువల ద్వారా పంటలకు పండించినప్పుడు పంటలు తీసుకెళ్ళినప్పుడు పంటలు పండుతూ ఉన్నాయి. జ్ఞానంతో ఆ నదీ నీళ్ళని ఎలాగైతే మనం వాడుకుంటున్నామో, మనకున్న వనరులు రిసోర్సెస్ని ఎలాగైతే జ్ఞానంతో వాడుకుంటున్నామో, దేవుడు మనకిచ్చే సమయాన్ని కూడా మనం ఏం చేయాలట, సద్వినియోగం చేసుకో. ఏదైనా పని చేసేటప్పుడు ఇది నాకు అవసరమా కాదా అని ఆలోచన చేసి ఆ పని చేసినప్పుడు తద్వారా దేవునికి మహిమ దేవునికి ఘనత. నోవహు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు, దేవుని ఎదుట నీతిమంతుడుగా ఉన్నాడు, ఆ తరమంతా కూడా దారిదప్పేసి ఉన్నారు, ఇష్టానుసారం జీవిస్తూ ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళవే ఎవరి ఇష్టం వారదే. ప్రతి ఒక్కరు కూడా శరీరాశ నేత్రాశ జీవపడము అనే ఈ పాపత్రయంలో ఇరుక్కుపోయి ఇష్టానుసారం జీవిస్తున్న ఆ కాలంలో అందరూ దారి తప్పిపోయారు కదా. నేనొక్కడే మంచిగా ఉంటే ఏముంది, నేనొక్కడే ప్రార్థన చేస్తే ఏంటి, నేనొక్కడే నీతిమంతుడిగా ఉంటే ఏంటి, వాళ్ళందరూ పోగాలేంది, నేనొక్కడే వారితో కలిసి వెళ్ళిపోతే నష్టమేముంది, నేనొక్కడే ఎందుకు దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండాలని నోవహు అనుకోలేదు. ఖచ్చితంగా దేవుని కొరకు జీవించాలి. ఎంతమంది నా కళ్ళ ముందు దారి తప్పిపోయినా, ఎంతమంది నా కళ్ళ ముందు దారి తప్పి జీవిస్తున్నా, నేను మాత్రం నా ప్రభువు కోసం జీవించాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చాలాసార్లు ఇలాంటి కాంప్రమైజింగ్ స్పిరిట్ మనలోకి వచ్చేస్తూ ఉంటుంది. మా కాలనీలో ఎవరు వెళ్ళరండి దేవుని సన్నిధికి, నేను ఒక్కదాన్ని ఎందుకు వెళ్ళాలండి, వాళ్ళందరూ టీవీ సీరియల్ వేసుకుని కూర్చుంటారండి, అందరు బట్టి నేను కూడా ఏదో అలా అందరితో కలిసి చూసేస్తున్నారండి. మా కాలనీలో ఎవరు కూడా దేవునికి ఇష్టకరంగా జీవించట్లేదు, అందరూ దారి దెబ్బ బ్రతుకుతున్నారు, నేను ఒక్కదాన్నే దేవుని కొరకు ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి. మా కాలేజీలో స్టూడెంట్స్ అందరూ కూడా ఇష్టానుసారం ఆనందిస్తున్నారు లోక సంబంధంగా, నేను ఒక్కదాన్ని ఎందుకు దేవుని మందిరానికి రావాలి, నేను ఒక్కదాన్ని యూత్ కాన్ఫరెన్స్ ఎందుకు రావాలి, నేను ఒక్కదాన్ని ఆదివారం దేవుని మందిరానికి ఎందుకు రావాలి. వాళ్ళందరూ చక్కగా షికార్లు పిక్నిక్లు ఆదివారం తిరుగుతూ ఉండగా, వై షుడ్ ఐ కమ్ టు ద చర్చ్ ఆఫ్ గాడ్ టు వర్షిప్. ఎంతమంది నా చుట్టూ దారి తప్పిపోతున్నా, నేను ఒక్కడనే ఎందుకు పరిశుద్ధంగా ఉండాలనే ప్రశ్న కొన్నిసార్లు చాలా మందిలో రావచ్చు. మా కులం అంతా కూడా లేదా మా మత సంబంధికులందరూ ప్రభు అంటే ఇష్టపడడం లేదు, నేను ఒక్కదాన్ని ఎందుకండి శ్రమపడాలి ప్రభువును అంగీకరించి అన్న ఆలోచన కొంతమందిలో రావచ్చు. కానీ నోవహు అలాంటి వారందరినీ ఉద్దేశించి ఒక చక్కని పాట నేర్పిస్తున్నాడు. ఆ తరమంతా దారి తప్పిపోయిన నోవహు ఒక్కడు మాత్రం ఎవరి కోసం జీవించాడు, దేవుడు ఆ ఒక్కడు కోసం ఎదుగుతున్నాడు. ఈ రోజున దేవుడు అలాంటి వారి కోసం ఎదుగుతున్నాడు. ఆయనకు అక్కర్లేని 99 నీతిమంతులు అక్కర్లేదట ఆయనకి, కానీ ఆయనకు ఆయన వైపు తిరిగే ఒక్క పాపి విషయంలో దేవుడు ఏం చేస్తారట, ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. మెజారిటీ ఆఫ్ పీపుల్ దారి తప్పిపోయారని నీవు కూడా వాళ్ళతో కలిసిపోమని బైబిల్ చెప్పట్లేదు. నువ్వు ఒక్కడవే దేవుని కోసం నిలబడగలిగితే, నువ్వు ఒక్క దానివే దేవుని కోసం నిలబడగలిగితే, వెన్ ఇట్ కమ్స్ టు ద మ్యాటర్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి కొన్నిసార్లు అడుగుతుంటాను కొంతమంది, అమ్మ మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుందా అంటే ఎవరు రారండి వెసిలి గారు,
ఎవరు రారండి, నేను ఒక్కదాన్నే అండి. అందరం బట్టి రెండు రోజులు నేను ఒక్కదాన్నే చేశాను, ఇంక నాకు కూడా బోర్ కొట్టేసి అందరం కలిపి సినిమా చూసేస్తున్నామండి. కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయి, నేను ఒక్కదాన్నే ఉన్నానండి మా ఇంట్లో. చాలు, నువ్వు ఒక్కదాన్నే చాలు, చేయి, ప్రార్థన చేయి, పట్టుదలగా ప్రార్థన చేయి. నువ్వు కొన్ని రోజులు అలా ప్రార్థన చేస్తూ ఉంటే ఒక సరైన సమయానికి నువ్వు నీ ఇంట్లో కూర్చుని, ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో ఒక హాల్ ఉంటుంది కదా, ఆ హాల్లో కూర్చుని అందరికీ వినబడేలా పాట పాడుతూ లేదా వాక్యం చదువుతూ ప్రార్థన చేయి. ఒక వారానికి నీ భర్త వస్తాడు, కూర్చుంటాడు, ఆయన కూడా వస్తాడు, ఇదిగో ఆఫీస్లో ఈ శ్రమ వచ్చింది, కొంచెం నా కోసం ప్రార్థన చేయి అంటాడు. లేదా నేను పనిచేసే ఆ వర్క్ స్పాట్లో ఈ ఛాలెంజ్ వచ్చింది నాకు, కొంచెం దేవునికి ప్రార్థన చేయి అని వస్తాడు. విశ్వాసం పెరుగుద్ది. మీరిద్దరు కూర్చుంటే మీ పిల్లలు వస్తారు మెల్లగా, వాళ్ళు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. ఇన్ దట్ వే యూ విల్ ఎస్టాబ్లిష్ యువర్ ఫ్యామిలీ విత్ పీస్. నీ కుటుంబాన్ని శాంతితో సఖ్యతతో నింపగలవు. మా కుటుంబంలో నేను ఒక్కదాన్నే రక్షణ పొందాను, నేను ఒక్కదానివే ప్రారంభించి ప్రార్థన, దేవుడు మేలు చేస్తాడు, నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. దైవజనులు, డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000 333 777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నెంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.